రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సర్దార్పూర్ గ్రామంలో భూములు కోల్పోయిన దళితులకు తమకు న్యాయం జరగాలని గత 18 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివారం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదాముల నిర్మాణం కోసం ప్రభుత్వ వ్యవస్థ తమ భూమిని తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కాలంగా ఎంఆర్ఓ కలెక్టర్ మంత్రి చుట్టూ తిరిగినా అందులో న్యాయం జరగడం లేదన్నారు. భూములు కోల్పోయిన వారిని గుర్తించి అవసరమైతే సర్వే చేయించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని శ్మశాన వాటిక హరితహారం పేరుతో లాక్కోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించి మీకు బుద్ధి చెబుతామని ఘాటుగా స్పందించారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుండా థామస్, మంగళి చంద్రమౌళి, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు యాదగిరి దర్శనం, దేవేంద్ర, కిషన్, నర్సవ్వ, లక్ష్మీ, స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు సాగు చేసుకుంటున్న కొంత 3 ఎకరాలు సొంత భూమి, 40-50 సంవత్సరాల కింద ఇచ్చిన భూములు ఈరోజు ఆ భూములు లాగేసుకుంటున్నారు. 3 ఎకరాల భూమి పంపుతానని చెప్పారు, పంపిణీ చేస్తానని చెప్పిన మీరు భూమి పంపిణీ చేస్తలేదు. భూ పంపిణీ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని మీరు గుంజుకుంటున్నారంటే ఎంత మూర్ఖత్వమో ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే నిర్లక్ష్య పాలన చేసి, ఇదే దోపిడీ పాలన చేసి, ఇదే దూరపాలన చేసినట్టుంటే రానున్న రోజుల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ రూపంలో నీకు చర్మగీత పడతాము, నీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాము, ఎంత ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత అయ్యి నీ రాజకీయ జీవితానికి చర్మగీతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.